వారు మొదటిసారి ప్రభాకరన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు, మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష, కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దొస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది, బరాబర్ చెప్తామని చెప్పుకుంటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు, ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంటు అనేది అడ్రస్సే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. యాభై ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష, ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు చేతున్నారు, నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష? వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్తో లక్షన్నర మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి ఒక్క కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్న అధ్యక్ష, తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి, మాట్లాడినివ్వండి, మాకు అభ్యంతరం. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ అధ్యక్ష. నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది. కొడంగల్లో, నారాయణపేటలో, మక్తల్లో ప్రతిరోజులు 2 బస్సులు. అదేవిధంగా అధ్యక్ష, ఆ బస్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు. అదేవిధంగా 50 ఎకరాలున్న రైతు అయినా సరే అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష, మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష, హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది, వాస్తవం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే